ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు. రోహిణి మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి సంబంధించిన వారు. ఈ నవంబర్ నెలలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావాలన్నా, జీవితంలో ముఖ్యమైన ఎదుగుదల జరగాలన్నా మనకి గురు గ్రహ అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. గురు అనుగ్రహం ఉంటే మిగతా గ్రహాలు సామాన్య ఫలితాలు ఇచ్చినా మనకి అసాధారణ ఫలాలు దక్కుతాయనేది జ్యోతిష పండితులు చెప్పే మాట. నిజమే, గురుకృప ఉంటే ఆ జాతకులకు తిరిగే ఉండదు. గురువు విద్యకి, వాక్కుకి, కుటుంబానికి, అలాగే ధనానికి, వాహనాలకి, ఇలా చాలా వాటికి అధిపతి. ఇవన్నీ మన జీవితంలో ఉండాలంటే ఆయన గారి చల్లని చూపు మన మీద ఉండాలి. ఇక ఈ నవంబర్ నెలలో వృషభ రాశి వారికి గురువు గారి అనుగ్రహం ఎలా ఉందంటే అద్భుతంగా ఉందని చెప్పాలి. వృషభ రాశి వారికి ఈ నెలలో గురువు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే వృషభ రాశికి వృశ్చిక రాశి మిత్రరాశి అవుతుంది. మిత్రులు చక్కగా ఉంటారు కాబట్టి ఆ ఫలితాలు కూడా ఆ విధంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక గురువు అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని అర్థమైంది కాబట్టి శని అనుగ్రహం వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఎలా ఉంటుందో చూద్దాం. శని వృషభ రాశి వారికి అష్టమంలో ఉన్నాడు కాబట్టి అష్టమ శని దోషం ఉంటుంది. అయితే ఈ విషయంలో అంతగా కంగారు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుడు అనుకూలంగా మిత్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ అష్టమ శని దోషం వృషభ రాశి వారికి అంత ప్రభావం చూపించదని చెప్పొచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన ఉద్యోగులకు సాధారణంగా బాగానే ఉంటుంది. పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అంతిమంగా విజయం మీదే. పట్టుదలతో మీ కార్యాలన్నీ నెరవేర్చుతారు. మీరు గతంలో చేసిన మంచి పనులు ధర్మం మీకు రక్షగా ఉండి పనుల్లో విజయానికి కారణాలవుతాయి. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి సామాన్య ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ప్రజాదారణ సంపాదించుకోవడానికి మరింత కష్టపడాలని చెప్పాలి. ఈ రాశిలో జన్మించిన కళాకారులకు అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. అందివచ్చిన అవకాశాన్ని ఆనందంగా స్వీకరించండి. పని చిన్నదా పెద్దదాన్ని చూడకుండా పని చేయడం ముఖ్యమని గ్రహించాలి. వివిధ రకాల వృత్తులు అలాగే వ్యాపారాలు చేసుకునే వారికి ఈ నవంబర్ మాసంలో బాగానే ఉంటుందని చెప్పాలి. సమస్యల నుంచి తెలివితేటలతో బయటపడతారు. విద్యార్థులకు గురువు అనుగ్రహం బాగుంది కాబట్టి చదువు విషయంలో ముందంజలో ఉంటారు. ఈ వృషభ రాశిలో జన్మించిన ఆడవారికి కూడా ఈ నవంబర్ అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భర్తతో మంచి అవగాహనతో మెలుగుతారు. నవంబర్ 15 తర్వాత మరిన్ని అనుకూల ఫలితాలను చూడవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు మంచి సంబంధాలు వస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలించినా కానీ ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. పెద్దల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఈ నెలలో వృషభ రాశి వారికి రవి సంచారం అంత అనుకూలంగా లేకపోవడం వలన ఆయన కృప కోసం వృషభ రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవాలి. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.